ప్రభుత్వం ఆదాయం కోసం పడే ఆరాటం కొందరు మందుబావుల జీవితాలకు శాపంగా మారుతోంది. మధ్యం బానిసలున్న కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో మందుబాబు కుటుంబాల్లో అంధకారం నెలకొంది. ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలు భారీగా పెంచడంతో పేద మధ్యతరగతి రోజువారీ కూలీలైన మందుబాబులకు కొనడం కష్టంగా మారింది. క్వార్టర్ మద్యం బాటిల్ కొనాలి అంటే సుమారు 500 రూపాయలు వెచ్చించలేక కొన్ని రోజులు కొనుగోలు చేయడం మానేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే కూలీలు చీకటి పడేసరికి మందు పడకపోతే ఉండలేని పరిస్థితి వల్ల తమ వద్ద ఉన్న కాస్త డబ్బులతోనే తక్కువ ధర ఉన్న బాటిల్ కొని తాగేవారు. ఇలాంటి సమయంలో కరోనా బారి నుంచి రక్షించుకోవాలి అంటే శానిటైజర్ తప్పనిసరి అని ప్రచారం జరగడంతో ప్రతి ఇంట్లో శానిటైజర్ బాటిల్ తప్పనిసరైంది. ఇదే మందుబాబుల పాలిట శాపంగా మారుతోంది. మద్యానికి బానిసైన కొందరు శానిటైజర్లో కిక్కుందని భావించారు. 50 రూపాయల చిన్న బాటిల్ శానిటైజర్ తాగితే క్వార్టర్ మద్యం తాగినంత కిక్కిస్తుందని కొందరు పుకార్లు పుట్టించారు. దీంతో 400 వెచ్చించి క్వార్టర్ తాగే బదులు 50 రూపాయల శానిటైజర్ బాటిల్ తాగడమే మేలనుకున్నారు. డోస్ తక్కువ మోతాదు తీసుకున్న వారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బయటపడితే అత్యాశకు పోయి ఎక్కువ మోతాదులో తీసుకున్న వారు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు అని ఏబిఎన్ విచారణలో తేలింది. కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చాలా మంది మందుబాబులు శానిటైజర్లు తాగేస్తున్నట్లు తెలిసింది. పెండ్లిమర్రిలో 4 రోజుల క్రితం 10 మంది కలిసి శానిటైజర్ తాగారు. దీంతో డోస్ ఎక్కువ తీసుకున్న 3 మృతి చెందగా మిగిలిన 7 ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పెండ్లిమర్రిలో చనిపోయిన వారు ఆసుపత్రిలో చేరిన వెంటనే శానిటైజర్ తాగామని వైద్యులకు స్వయంగా చెప్పారట. ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే పోలీసులు మాత్రం శానిటైజర్ తాగడం వల్ల మృతి చెందారు అని చెప్పకపోవడం విమర్శలకు దారితీస్తోంది. బాధ్యత లేకుండా తాగేవారిది తప్పు కావచ్చు, కానీ అవగాహన కల్పించకపోవడం ప్రభుత్వానిదే తప్పు అంటున్నాయి విపక్షాలు. సాధారణంగా మందుబాబులు లేదా త్రాగుబోతులు మత్తు కోసం మద్యం కానీ సారాయి కానీ కల్లు కానీ త్రాగడం అనేది సాధారణం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మందుబాబులు త్రాగుబోతులు మత్తు కోసం శానిటైజర్ తాగడం అనేది ఇది ఒక విచిత్రం. ఈ శానిటైజర్ త్రాగి ఇటీవలనే ప్రకాశం జిల్లా కురిచేడు ఆ ప్రాంతంలో దాదాపు ఒక 15 మంది, కడప జిల్లా పెళ్లిమరి మండలంలో పెళ్లిమరి ప్రాంతంలో ఒక 3 చనిపోవడం జరిగింది. నా అభిప్రాయం ప్రకారము ఇది ఇలాగే కొనసాగితే రాబో రోజుల్లో శానిటైజర్ త్రాగి చనిపోయే వారి సంఖ్య కరోనా వ్యాధితో చనిపోయే వారి సంఖ్యను దాటిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా శానిటైజర్ అవైలబిలిటీ ఉంది. మరొక వైపు వచ్చేసి మద్యం షాపుల్లో మద్యం ధరలు ఆకాశం నడుతున్నాయి. త్రాగుబోతులు తమ అలవాటును మానుకోలేరు. మద్యం ధర పెరిగింది కాబట్టి ఆ డబ్బులు చాలడం లేదు. మద్యం త్రాగి మత్తు తెచ్చుకున్నాం అనుకుంటే కాబట్టి ఆ ఉన్న డబ్బులతోనే తక్కువ ధరకు అవైలబిలిటీ ఉండే శానిటైజర్ త్రాగి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాం. ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పటికీ జిల్లాలో చాలా మంది మందుబాబులు శానిటైజర్లు తాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం అవగాహన కల్పించాలి అని కోరుతున్నారంతా.